నన్ను కొట్టి చాలా తప్పు చేసావు నువ్వు. జన్ను నీ మొహం చూడను, నీ ఇంటికి రాను, నేను అప్పటికి వెళ్తున్నా. అరే అప్పుడే శాలరీ వచ్చేసింది ఏంటి? అవును మీ అమ్మ మీ నాన్న ఊరి నుంచి వస్తున్నారు అన్నావు కదా, వాళ్ళకి మంట చేస్తే నాకు. ఏమండి మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు కానీ నేనేం వంట చేయాలి, అర్జెంట్ గా షాప్ కి వెళ్ళి ఈ 100 రూపాయలతో పెరుగు ప్యాకెట్ తీసుకురండి. ఏంటి నేను 100 రూపాయలు తీసుకెళ్లి పెరుగు ప్యాకెట్ తీసుకురావాలా? నేనే 200 ఇస్తున్నాను కానీ నువ్వెళ్ళి తెచ్చుకోపో. అంటే నేను వెళ్ళాలా? నేను 500 ఇస్తున్నాను, మీరు వెళ్ళి తీసుకురండి. అరే ఏంటరా ఇది, నేను 1000 రూపాయలు ఇస్తున్నాను, నువ్వెళ్ళి తెచ్చుకోపో. నేను 2000 ఇస్తున్నాను, మీరు వెళ్ళి తీసుకురండి. ఇంకో నేను 5000 ఇస్తున్నాను, వెళ్ళి తీసుకురాపో. సరేనండి నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మయ్యా ఈ నెల షాపింగ్ చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఏమండి లేకమండి, స్నానం చేసి రెడీ అవుపో. ఈ రోజు మన పక్కింటి ఆవిడ కల్పన బర్త్డే ఉంది, పార్టీకి వెళ్ళాలి. ఎవరిది పక్కింటి కల్పనది? ఈ రోజు బర్త్డే? ఈ రోజు కాదే, సెప్టెంబర్ 20వ తారీఖు తన బర్త్డే. ఓ మర్చిపోయానండి, బర్త్డే ఆవిడది కాదు, ఊరు నుంచి వచ్చిన వాళ్ళ చెల్లెలదండి. ఎవరిది స్నేహ? అదా స్నేహ బర్త్డే ఇప్పుడు కాదే, అక్టోబర్ 23. అయ్యో ఈ రోజు ఎవరిదో బర్త్డే ఉందండి, మర్చిపోయాను. ఏమండి గత జన్మలో నేను ఎంత పుణ్యం చేసింటానోనండి. ఎందుకు అట్లా అంటున్నావు? మీరు భర్తగా దొరికారు కదా. ఏంటి ఆలోచిస్తున్నారు? నేను పోయిన జన్మలో అంత పెద్ద పాపం నేను ఏం చేశానా అని ఆలోచిస్తున్నా. నాకు అర్థం కాలేదు సార్. బంగారం రేపు నీ పుట్టినరోజు ఉంది కదా, నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు. ఎంత కాస్ట్లీ అయినా సరే నీకోసం కొని తీసుకొస్తా. గోల్డ్ బిస్కెట్స్ కావాలండి. సరే సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తా. అరే గోల్డ్ బిస్కెట్స్ అడితే కోపడతావు అనుకున్నాను. దానికి కోపం ఎందుకే, పుట్టినరోజున భార్య అడిగే కోరిక తీర్చుకుపోతే వాడు అసలు మొగుడేనా? కళ్యాణి ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్ గోల్డ్ బిస్కెట్స్. అబ్బా జన్మ జన్మలకి మీరే భర్తగా రావాలండి. వస్తాలే గాని ముందు గిఫ్ట్ ఓపెన్ చేయి. వద్దే నాకు ఆ బిస్కెట్లు అంటే ఇష్టం లేదని నీకు తెలుసు కదా. వద్దు వద్దు వద్దు. ఏమండి మన ఇద్దరం పని వేసుకుందామా? ఏంటా పని? మీరు నాకు జోక్ చెప్పి నేను నవ్వితే గనక గోల్డ్ షాప్ తీసుకెళ్లి నాకు రింగ్ కొనివ్వాలి, సరేనా? పెద్ద ప్లానింగ్. పెద్ద ప్లానింగ్ అతని కోసం చెప్పగలదా? ఏంటి?